రాత్రి దయ్యం ఒక రాత్రి వేరే ఊరు నుండి తన ఊరికి వచ్చేటప్పుడు రాహుల్ హైవే ట్రాఫిక్ నుండి తప్పించుకోవడానికి తన స్కూటర్ ని బైకుంటపురలో ఉండే షార్ట్ కట్ లో తిప్పుతాడు ఆ దారి ఖాళీగా నిర్మానుష్యంగా ఉన్నది కానీ రాహుల్ ఏ చీకు చింత లేకుండా హాయిగా పాడుకుంటూ ముందుకు సాగుతాడు ఉండి పోరాదే గుండని దేలే అద్దుకోరాదే గుండకే నన్నే ఉండి పోరాదే గుండని దేలే రాహుల్ అలా హాయిగా పాడుకుంటూ ముందుకు వెళ్తుండగా అప్పుడే తనకి దారిలో ఒక ఒంటరిగా ఉన్న అందమైన అమ్మాయి లిఫ్ట్ కోసం అడుగుతున్నట్టు కనిపిస్తుంది అది చూసి రాహుల్ స్కూటర్ని ఆపుతాడు అబ్బా ఈ రాత్రిలో మీరు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు నా పేరు షాలు నాకు కొంచెం ఈ దగ్గర ఉన్న కొండదాకా లిఫ్ట్ ఇవ్వగలరా ఆహా ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయటమే నా పని నేను లేదని చెప్పను ఆ రండి ఇక షాలు రాహుల్ స్కూటర్లో కూర్చుంటుంది అలా కొంచెం దూరం వెళ్ళాక షాలు రాహుల్ మెడపై కత్తిపెట్టి స్కూటర్ని అడ్డ రూట్లో తిప్పి కొండపై నుండి దిగమని బెదిరిస్తుంది కత్తిని చూసి రాహుల్ ఎంతో భయపడిపోయాడు అందుకని తన చెప్పిన దారిలో స్కూటర్ని తిప్పుతాడు రారా నీకు స్వర్గాన్ని తిప్పి చూపిస్తాను ఆ తర్వాత షాలు దెయ్యం రాహుల్ తల నరికేసి అక్కడి నుండి మాయమైపోతుంది బైకుంఠపురం వ్యవసాయానికి పేరున్న ఒక గ్రామం కానీ గత కొన్ని రోజులుగా రాత్రి దెయ్యం వల్ల ఆ ఊరికి పేరు వచ్చింది తన పగ తీర్చుకోవడం కోసం ఆ దెయ్యం రాత్రిపూట ఆ దారిగా వచ్చే యువకులనందరినీ తన అందంతో ఆకట్టుకుని వాళ్లని కొండల దగ్గరగా తీసుకువెళ్లి చంపేసేది ఈ షాలు దెయ్యం ఈ గ్రామంలో అందరినీ చాలా కొడూరంగా చంపుతుంది ఇది ఎప్పుడు వరకు పగ తీర్చుకునిద్దో ఈ సమస్య ఎప్పుడు తీరిద్దో ఏమీ అర్థం కావట్లేదు ఇలాంటి అమాయకులు ప్రజల్ని అది చంపుతూనే ఉంది ఎన్ని రోజులకి ఇలాగే వెళుతుంది ఓ పక్క ఇలా ఉండగా షాలు దెయ్యానికి భయపడి ఊళ్ళో వాళ్లంతా రాత్రి బయటికి రావడమే మానేశారు మరోవైపు షాలు ప్రతిరోజు రాత్రి హైవే నుండి షార్ట్ కట్ తీసుకుని వచ్చే ఊరి యువకులనందరినీ పట్టుకుని చంపుతూ ఉండేది ఈ గ్రామం పరిస్థితి ఇంత దుర్భరంగా ఉండగా మరోవైపు ఎన్నో కిలోమీటర్ల దూరం ఉన్న రోహన్ తన లైఫ్లో జరిగే పెద్ద ప్రమాదం గురించి తెలియక నగరంలో తన ఫ్రెండ్స్తో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇంకా ఈ సంవత్సరం ఆకాష్ బత్రేకి ప్లానింగ్ ఏంటి చెప్పు రేయ్ దాని గురించి అంతా మాట్లాడటానికి ఏం లేదు దానివల్ల నేనే వెళ్ళి ఒక వెన్యూని బుక్ చేశా వావ్ మరైతే ఈ సంవత్సరం పార్టీ ఎక్కడ జరగబోతుంది సిటీ నుంచి దూరంగా ఒక రిసార్ట్ లో జరగబోతుంది అక్కడే బుక్ చేశా అది మట్టి కాదు బ్రో చాలా కష్టపడి నాన్న దగ్గర పార్టీకి పర్మిషన్ తీసుకున్నా ఈ సంవత్సరం ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదని మేము అక్కడ ఉన్నప్పుడు గొడవలు అవన్నీ రాకుండా ఉంటాయా నేను అక్కడ ఉన్నంత వరకు గొడవలు అవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇది విని అందరూ నవ్వుకుంటూ పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటారు అలా కొద్ది రోజుల్లోనే ఆకాష్ బర్త్డే వచ్చేసింది దాంతో వాళ్లంతా పార్టీ చేసుకోవడానికి ప్లాన్ చేస్తారు కానీ అప్పుడే రోహన్ కి వాళ్ల నాన్నగారు ఒక ముఖ్యమైన పనిని అప్పగిస్తారు రోహన్ ఈరోజు తొందరగా వెళ్ళి ఆ ఫ్యాక్టరీ డెలివరీ పని చూడు ఊరి మీద పడి తిరగటానికి వెళ్ళకు సరేనా తండ్రి మాట విని రోహన్ పార్టీకి వెళ్లకుండా ఉండిపోతాడు అందుకని అతని ఫ్రెండ్స్ అతనికంటే ముందు రిసార్ట్కి వెళ్ళిపోయారు ఇక్కడ రోహన్ పనిలో బిజీగా ఉండిపోయాడు అలా పొద్దున్నుండి రాత్రి అయిపోయింది అప్పుడే ఆకాష్ రోహన్ని తొందరగా రిసార్ట్ రమ్మని ఫోన్ చేసి పిలుస్తాడు హలో అరే ఎక్కడికి వెళ్ళారా పార్టీ అంతా స్టార్ట్ అయింది మీరు మటుకి ఇంకా రానే రాలేదు ఆహా పని అయింది 5 నిమిషాల్లో నేను బయలుదేరుతున్నా నువ్వు చెప్పావని నేను శివానిని పిలిచారా ఒకవేళ నువ్వు తొందరగా రాపోతే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిద్దిరా లేదు లేదు తను వెళ్ళకుండా చూసుకోరా నేను తొందరగా వస్తున్నా అరే రోహన్ శివానికి నీ మనసులో ఉన్న చెవటానికి ఇదే కరెక్ట్ అయిన సందర్భం తొందరగా పరిగెత్తురా తొందరగా
దీంతో రోహన్ పరుగున వాళ్ల నాన్నగారి దగ్గరికి వెళ్లి బండి తాళాలను తీసుకుని బండిని చీతా కంటే వేగంగా నడపసాగాడు. ఇలాగే రోహన్ సగం దారికి చేరుకున్నాడు. అలా అతను రిసార్ట్కి వెళ్లే హైవే దగ్గరికి చేరుకోగానే అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోతాడు. చా, ఇప్పుడే ట్రాఫిక్ కావాలా? అన్ని డిస్టర్బెన్స్ ఈ రూట్లో ఒకేసారి వచ్చేసాయి. ఇలా కాసేపు ఉన్నాక అతను ఫోన్ తీసి మ్యాప్లో రిసార్ట్కి వెళ్ళడానికి వేరే ఏదైనా దారి ఉన్నదా అని చూస్తూ ఉంటాడు. దాంట్లో అతనికి బైకున్పూర్ దగ్గర ఒక దారి ఉన్నట్టు కనిపిస్తుంది. రోహన్ అది చూసి అటువైపుగా వెళ్దామా వద్దా అనే అసమంజసంలో పడిపోతాడు. అప్పుడే రోహన్ ఫోన్ మోగుతూ ఉంటుంది. రే, ఏంట్రా ఇది, నువ్వు ఈరోజు వచ్చేస్తావా? శివాని తిరిగి వెళ్తానని చెబుతూనే ఉందిరా. లేదు లేదు, తన్ని ఎలాగైనా అక్కడే ఆపు, నేను 2 నిమిషాల్లో వచ్చేస్తా. సరైన రోడో గుంటల రోడో ఏదో ఒకటి అటు దారుంది కదా, దాంట్లో నేను వెళ్ళలేదంటే శివాని ఖచ్చితంగా వెళ్ళిపోయింది. దీంతో రోహన్ బైకుంఠపూర్కి వెళ్లే దారికి తన స్కూటర్ని తిప్పి ఎన్నో గుంతలు గుంతలుగా ఉన్న రోడ్డుపైన బైక్ని నడుపుకుంటూ వెళ్తాడు. విచిత్రంగా ఆ గ్రామంలో ఒక్క మనిషి కూడా అతనికి కనిపించలేదు. రోహన్కి ఇదెంతో విచిత్రంగా అనిపిస్తుంది. అతనిక బైక్ వేగాన్ని పెంచుతాడు. అలా కొంచెం దూరం వెళ్లగానే అతనికి ఒక అందమైన ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమెని చూసి కూడా మొదట ఆపకుండా ఆమెని దాటుకుని వెళ్ళిపోయాడు. కాని మళ్లీ ఆమె దగ్గరికి తిరిగి వచ్చేశాడు. క్షమించండి, నేను కొంచెం తొందరగా వెళ్తా ఉన్నా, కానీ మిమ్మల్ని చూస్తే ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నారు, అందుకే నేను తిరిగి వచ్చేసా. మీకు హెల్ప్ కావాలా? నేను ఆ కొండదాకా వెళ్ళాలి, నాకు మీరు లిఫ్ట్ ఇవ్వగలరా? ఓకే, కూర్చోండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. షాలు దెయ్యం రోహన్ బైక్ వెనక సీట్లో కూర్చుంటుంది. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళాక షాలు రోహన్ని తట్టి బైక్ని తిప్పి కొండ కింద దారిగా వెళ్ళమని చెప్తుంది. నేను హైవేలో వెళ్ళాలి, మీరు ఇక్కడే దిగేయండి. నీకు నీ ప్రాణంపై తీపి లేదా? షాలు ఇలా అన్న వెంటనే అతని వీపుపైన ఏదో పదునైన వస్తువు ఉన్నట్టు అనిపిస్తుంది. దాంతో అతను భయపడిపోతాడు. నీకేం కావాలి? డబ్బులు కావాలంటే తీసుకో, కానీ నన్ను వదిలే. ఇప్పుడు ఈ బైక్ తిప్పకపోతే నీ ప్రాణాల్ని తీయాల్సి వస్తుంది. షాలు ఇలా అనగానే రోహన్ తన బైక్ని కొండ కింద వైపుకి తిప్పుతాడు. అలా కాస్త ముందుకు వెళ్లగానే బైక్ ఒక రాయికి గుద్దుకొని పడిపోతుంది. దీంతో రోహన్ కింద పడిపోయాడు. అక్కడి నుండి షాలు మాయమైపోతుంది. ఇక రోహన్ ఎంతో జాగ్రత్తగా లేస్తాడు. ఈ అమ్మాయి సడన్గా ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయి నన్ను ఏం చేయలేదు, నేను తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. రోహన్ తొందరగా బైక్ దగ్గరికి వెళ్తుండగా షాలు దెయ్యం అక్కడికి వచ్చేస్తుంది. ఏరా, నీకు బైక్ సరిగ్గా నడపడం రాదా? నా దగ్గర నుండి తప్పించుకుని ఎక్కడికి వెళ్తున్నావురా? నా దగ్గరికి వచ్చిన ఏ మనిషి ఇక్కడి నుండి తప్పించుకుని వెళ్ళలేదు, నువ్వు చావాల్సిందే. ఇలా చెప్పి షాలు రోహన్పై దాడి చేస్తూ ఉండగానే రోహన్ తనని తాను కాపాడుకొని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫుల్ స్పీడ్లో బైక్ మీద పారిపోయాడు. ఆ తర్వాత ఎక్కడా ఆగకుండా ఫుల్ స్పీడ్లో హైవేకి చేరుకున్నాడు. హైవేలో అతను ఒక టీ స్టాల్ దగ్గర ఆగాడు. ఏమైంది అబ్బాయ్, మొహం చూస్తే చాలా భయపడ్డట్టుంది, ఏమైంది అబ్బాయ్, ఏం ఇబ్బంది లేదుగా? టీ కొట్టు అతను అడిగినందుకు రోహన్కి గ్రామంలో ఏం జరిగిందో చెప్తాడు. ఇది విని రోహన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఇటు చూడు తమ్ముడు, నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఆ దయ్యం దగ్గర నుంచి నువ్వే తప్పించుకొని ఇక్కడికి వచ్చావబ్బా. ఈరోజు వరకు అది పగ తీర్చుకోవాలనుకోని ఎవరు ప్రాణాలతో తిరిగి వచ్చినట్టు చరిత్రమే లేదు తెలుసా, నువ్వెలాగో తప్పించుకొని వచ్చేసావు. దయచేసి నేను చెప్పేది విను, నువ్వు నీ జీవితంలో ఇంకా ఎప్పుడు ఈ గ్రామానికి మట్టికి తిరిగి ఇటువైపు అంతా వచ్చేయకు. టీ కొట్ట అతన మాటలు విని రోహన్ తన అదృష్టానికి సంతోషిస్తూ అతను బైక్పై ఎక్కి ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇకపై ఏ అమ్మాయి కోసం నేను షార్ట్ కట్ తీసుకోను, అలాగే ఏ అమ్మాయికి లిఫ్ట్ కూడా ఇవ్వను.